జగన్ గారి పరిణితి కన్నా మించి ఇంకా వాళ్ళ తండ్రి గారి ఆశయాల్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్న అంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు మన జియో డేటా అనేది లేదు. అంటే ఒక ఓటర్కి కానీ ఒక పరిణితి చెందిన అతనికి కానీ అందరికీ విశేషాలు ఒకేసారి బయటపడతా ఉన్నాయి. ఒకనొక టైంలో ఇంటి ఓనర్కి ఇంట్లో పని మనిషికి తెలిసిన ఇన్ఫర్మేషన్లో వ్యత్యాసం ఉండేది, కానీ ఇప్పుడు మొబైల్ డేటా కారణంగా అన్ని విషయాలు ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నాయి. అది తెలిసిన తర్వాత కూడా ఈ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి అన్న వాళ్ళకి వాళ్ళనే ఇంట్లో కూర్చోబెట్టి ఆ డెమోక్రసీనే మన ఇప్పుడు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నుంచి ప్రజాస్వామ్యం కాపాడబడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ జగన్ గారు తప్పకుండా చేస్తారు అండ్ కేంద్ర ప్రభుత్వము అండదండలు తప్పకుండా ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా యువతకు తప్పకుండా ఇంకెక్కువ చేయూతనిచ్చి ఉపాధి పరంగా కానీ ఆ గ్రామ వాలంటీర్లు అంటున్నారు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా ప్రవేశపెట్టి నైపుణ్యతని అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కరెక్ట్గా సఖ్యతగా ఉన్నాడు కాబట్టి ఆ పథకాలన్నీ అందరికీ సమకూరేలా చూస్తారని అనుకుంటున్నాను. అప్పుడే ఎలా తెలిసింది? చేద్దామనే కోరుకుంటున్నాం, చేయాలి. ఈసారి చేస్తేనే కదా మరి ఇంకోసారి ఎన్నికల్లో కూడా ఆయనే రావాల్సింది. అందుకని చెప్పి ఆయన కన్నా ఎక్కువ చేయలేడు, ఈయన ఆయనే బాగా చేశాడు. వైఎస్ రాజశేఖరెడ్డి పాలన బాగుంది, వైఎస్ రాజశేఖరెడ్డి పాలన బాగుంది. ఇప్పుడే అప్పుడు అప్పుడే కాంగ్రెస్లో జగన్ ఇంకా ప్రస్తుతానికి ఇంకేం చేయలేదు కాబట్టి చేస్తారని కంపల్సరీగా మా యొక్క ఆలోచన. ప్లస్ ఆల్రెడీ మైనింగ్ ఆపేశారు, ఇంకా డూయింగ్ వన్ బై వన్ విత్ గుడ్ స్టెప్స్ నన్ను కొద్దిగా బట్టి టేక్ సమ్ టైమ్, దట్ ఈస్ ది మెయిన్ రీజన్. బాగా చేస్తాడు, చేస్తారు. తండ్రి గారి పాలన బాగానే ఉంది, ఇప్పుడు కొడుకు వచ్చాక ఏం చేస్తున్నాడు? తండ్రి గారి ఆశయాలేమో కానీ ఈయన కేసులు మాత్రం కొట్టేసుకుంటారని నాకు గట్టి నమ్మకం. ఆల్రెడీ నాకు తెలిసి ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళట్లేదు, గమనించారో లేదు. అదొకటి పోయింది, ఇంకా మెల్లిగా అన్నీ పోతాయి కేసులన్నీ. తండ్రి కంటే బాగానే చేస్తాడు, ఇంకెక్కువ చేయాలని కోరుకుంటున్నాను. చేస్తాడనే నమ్మకం ఉంది అందరికి, ప్రజల్లో ఒక్కడు కాదుగా ఆల్రౌండర్ ఎంతమంది ఉండాలి అంతమంది. అంటే ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే చెప్పడానికి కుదరదు, ఒక సంవత్సరం టైం అన్న పడుతుంది. ప్రత్యేక హోదా అంటే సీనియర్ మోస్ట్ చంద్రబాబు గారే తేలేదు కాబట్టి ఎంత వేస్తాడని ఆశించలేం. ఇంకెక్కువే చేస్తాడు, చూద్దాం ట్రై చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు చూద్దాం. బాగా చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడల్లా చెప్తాం అంటే ఎక్కువ చేస్తాడని చెప్పి జగన్ గారికి అధికారం ఇచ్చారు ప్రజలు. ప్రజలు శ్రేయస్ కోరే వ్యక్తి కాబట్టి అందరికీ మంచి పరిపాలనిస్తాడని చెప్పి ఆశిస్తున్నాం. అది అట్లాగే ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళందరికీ మంచి కోరికలు కాడిస్తున్నారు, తీరుస్తున్నారు. అది అంత ఇస్తుంది, అవును ఎక్కువే వేస్తున్నారు, ఎక్కువ బాగానే చేస్తున్నారు. 1 మంత్లోనే రిజల్ట్ మొత్తం కనబడుతుంది కదా జనాలకి. అవునండి, మాత్రం చెప్పుకోవచ్చు పర్వాలేదు, ఇప్పుడు చేసినంత వరకు మెడిక అందరికి బాగానే చేస్తున్నాయి. తండ్రి గారు చేసిన తర్వాత ఇటు ఉండేవాడు, మాకు నమ్మకం ఉన్నాయి ఆయన మీద, ఆయన తండ్రితోనే ఎక్కువ చేస్తాం. డెఫినెట్గా చేస్తాడు, చేస్తాడు అనిపిస్తుంది, ఆయన కంటే బాగా చేస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.